తెలంగాణలోని తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. పదేళ్ల నుంచి జరుగుతున్న ఈ బ్యారేజీ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతుంది. గోదావరి నదీ జలాల వినియోగంతో పాటు దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచేందుకే ఈ బ్యారేజీని నిర్మిస్తున్నారు. ఈ బ్యారేజీతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. తుపాకులగూడెం వద్ద సిద్ధమవుతున్న సమ్మక్క బ్యారేజీ నిర్మాణం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటి ఏటూరు నాగారం మండలం కంతనపల్లిలో గోదావరి నదిపై సుజల స్రవంతి పివి నరసింహారావు పేరుతో 2009లో బ్యారేజీ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ బ్యారేజీని మొదట్లో కంతనపల్లి బ్యారేజీ అని పిలిచేవారు. అయితే కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతాయి. గ్రామాల ముంపు, భూసేకరణకు సంబంధించిన అవరోధాలను నివారించేందుకే తెలంగాణ ప్రభుత్వం 2016లో ఈ బ్యారేజీని తుపాకులగూడెం ప్రాంతానికి మార్చింది. అప్పటి నుంచి దీన్ని తుపాకులగూడెం ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. అయితే 2020 ఫిబ్రవరి 13న తుపాకులగూడెం బ్యారేజీని సమ్మక్క బ్యారేజీగా పేరు మార్చింది ప్రభుత్వం. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టుకు గోదావరిలో బ్యాక్ వాటర్ సామర్థ్యాన్ని పెంచేందుకే ఈ సమ్మక్క బ్యారేజీని నిర్మిస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్మాణం ప్రారంభమై 20 ఏళ్లు అవుతున్నా ఇంకా 3వ దశ పనులు పూర్తి కాలేదు. ఈ పథకంతో ఇప్పటి వరకు కనీసం ఏ సంవత్సరం కూడా 100 రోజులు నీళ్లు నభించలేదు. దీంతో గోదావరి జలాలు దిగువకు వృధాగా వెళ్లకుండా బ్యాక్ వాటర్ను దేవాదులతో లిఫ్ట్ చేసేందుకే తుపాకులగూడెం వద్ద ఈ సమ్మక్క బ్యారేజీని నిర్మిస్తున్నారు. ఈ బ్యారేజీ పూర్తయితే 267 రోజులు నీటిని లిఫ్ట్ చేస్తూ 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ బ్యారేజీ లక్ష్యం. 2016లో బ్యారేజీ నిర్మాణం ప్రతిపాదించగా 2017లో పరిపాలన అనుమతులు వచ్చాయి. 2017 ఫిబ్రవరి 18న ఈ బ్యారేజీ పనులు ప్రారంభమైన మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. భూసేకరణ నుంచి కరోనా వరకు బ్యారేజీ పనులకు అడ్డంగా మారాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2,121 కోట్లు కేటాయించారు. అయితే ఖర్చులు పెరగడంతో మరో 1,396 కోట్లు పెంచారు. 83 మీటర్ల ఎత్తులో, 1,132 మీటర్ల పొడవుతో, 59 గేట్లతో బ్యారేజీ పనులు చేపట్టారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. 2021 సంవత్సరం ప్రారంభంలో బ్యారేజీ సివిల్ పనులు పూర్తయ్యాయి. బ్యారేజీ పైన గంగారం వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ఎత్తిపోతల ద్వారా దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు ఇస్తారు. రానున్న ఖరీఫ్లో ఈ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లు అందించనున్నారు. ఈ పనులు పూర్తయితే దేవాదుల ఎత్తిపోతలకు నీటి లభ్యత పెరగనుంది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో ఉండే పాత వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లోని 6,21,000 ఎకరాలకు, ఎస్ఆర్ఎస్పీ పరిధిలోని 7,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నీళ్లు ఇస్తారు. వరంగల్, హన్మకొండ నగరాలతో పాటు పలు గ్రామాలకు తాగునీటిని కూడా అందించనున్నారు. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా 240 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా దీన్ని నిర్మిస్తున్నారు. సుమారు 400 కోట్ల వ్యయంతో హైడ్రో ఎలక్ట్రిక్ పనులు జరుగుతున్నాయి. అలాగే బ్యారేజీతో పాటు వంతెన నిర్మాణం కూడా పూర్తి చేశారు. దీంతో తుపాకులగూడెం బ్యారేజీ నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్లేందుకు రూట్ క్లియర్ అయింది. హైదరాబాద్ టు భూపాలపట్నం జాతీయ రహదారి 163కు ఈ బ్యారేజీ పైనుంచి వెళ్లే దారి అనుసంధానం అవుతుంది. అయితే నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఈ బ్యారేజీ దారిని ఛత్తీస్గఢ్ వైపు ఇంకా అనుసంధానం చేయలేదు. అక్కడి పోలీసులు, అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి వస్తేనే 163 జాతీయ రహదారికి ఈ వంతెన దారి అనుసంధానం కానుంది. దీంతో సమ్మక్క బ్యారేజీ నీటిని నిల్వ చేసేందుకే కాకుండా బహుళార్థక సాధక ప్రాజెక్టుగా రూపొందుతోంది. ఈ బ్యారేజీ కోసం మట్టి పని మొత్తం పూర్తయింది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.